केन्द्र उचित अंदर मोडी बियानी दारी मल्लिचि केन्द्र प्रभुत्व निधुल तोने वच्चिना वाहनालनु कोनी पार्टी कार्यकर्तलकु इच्चि रेशन डीलर्ल व्यवस्थ निर्वीर्यं चेसि पेद्द एत्तुन स्मग्लिंग पाल्पडुतुन्नारु ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ఒక ఆదాయ వనరుగా మోడీ గారి బియ్యంను కూడా ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మార్చుకున్నారు. ఇక మిగిలిన బియ్యాన్ని ఈ అక్రమ సారా నాటు సారా అని ఏదంటున్నారో దాని తయారీలో వాడుతున్నారు. దానికి కొన్ని మందులు కలపడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయం రాష్ట్రమంతా తెలుసు. కానీ అధికార యంత్రాంగానికి పోలీస్ వ్యవస్థకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ముఖ్యంగా తాడేపల్లిలోని ఇంద్ర భవనానికే పరిమితమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్ మోహన్ రెడ్డి గారికి అర్థం కావడంలా ఆయనకి అర్థం అవుతుంది. కానీ దేని నుంచైనా సరే ఆదాయాన్ని ఎలా మల్చుకోవాలి అని చూసే వ్యక్తి పరిపాలనను గాలికి వదిలేసి సంక్షేమాలని గాలికి వదిలేసి కేవలం అధికారాన్ని ఆదాయ వనరును పెంచుకోవడం కోసమే వాడుకుంటున్న వ్యక్తికి తెలియకపోలేదని నేను అనుకోట్ల తెలిసి కూడా చెల్లం లేదు. లేదా అధికార పార్టీ నాయకులకు కొన్ని డబ్బులు వస్తే తర్వాత దానివల్ల రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టొచ్చనేది. ఇవన్నీ కాక ఇటువంటి వాటిని ప్రజా వ్యతిరేక చర్యల్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంటే అడుగడుగున నిలదీస్తుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఇవాల ధర్మవరంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద వైసీపీకి సంబంధించిన దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి 7 మందిని తీవ్రంగా గాయపరిచారు. దాంట్లో నలుగురు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందనే విషయం ఇప్పుడే తెలిసింది. మిమ్మల్ని మీ ప్రజా వ్యతిరేక చర్యల్ని ఎండగడుతున్నందుకు దాడులు చేయడం మొదలు పెడితే భయపడడానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీనో లేదా కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఇంతకన్నా పెద్ద ఎత్తున దౌర్జన్యాల్ని మేము వెస్ట్ బెంగాల్లో కానీ బీహార్లో కానీ కేరళలో కానీ తెలంగాణలో కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులకు ఎదురుగా రొమ్ము నిలిపిన కార్యకర్తలు తెలంగాణలో ఆంధ్ర ప్రాంతంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా